అతను కనబడితే దేశద్రోహులకు వణుకు పుడతది, బాణం ఎక్కు పెడితే పరాయి పాలకుల గుండె దడపుతది, ఎదురుబడితే తెల్లోళ్ల దవడలపై బడి చెమట దారగడతది, మన్యంలో సెట్టు సేమ తనకి బాంచనంటది, ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి, అతనే మా మన్యం దొర అల్లూరి సీతారామరాజు. ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ల దురాగతాలు, స్త్రీలపై అకృత్యాలు నిత్యకృత్యంగా ఉండేవి. అప్పటికే దేశభక్తిని పుణికిపుచ్చుకున్న అల్లూరి గిరిజనులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా వాళ్లకు హక్కుల గురించి చెబుతూ ధైర్యం నూరిపోసేవారు. క్రమంగా దాదాపు 40 గ్రామాల గిరిజనులకు రాజు నాయకుడైపోయాడు. యువకులకు యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ తంత్రాలు నేర్పి పోరాటానికి సిద్ధం చేశాడాయన. ఆ క్రమంలోనే గంటందొర, మల్లుదొర సీతారామరాజుకు ముఖ్య అనుచరులైపోయారు. దాదాపు 150 మందిని మెరికల్లా తయారు చేశాడు సీతారామరాజు. 1922 ఆగస్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది. రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీస్ స్టేషన్పై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడి చేసి రికార్డులను ధ్వంసం చేసి తుపాకులు, మందుగుండు సామాగ్రిని దోచుకున్నాడు. ఏమేం దోచుకెళ్లారో కూడా రికార్డు పుస్తకంలో రాసి రాజు సంతకం చేశాడు. ఇలాంటి ఎన్నో వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరైన బ్రిటిష్ అధికారులు రాజు నేతృత్వంలోని విప్లవ దళాన్ని మట్టుబెట్టడానికి మన్యానికి రూదర్ఫర్డ్ను కలెక్టర్గా నియమించింది. దీంతో కృష్ణదేవుపేటలో సభ నిర్వహించిన రూదర్ఫర్డ్ సీతారామరాజు ఆచూకీ చెప్పకపోతే గిరిజనులందరినీ కాల్చేస్తామని చెప్పడం, వారిని చిత్రహింసలకు గురిచేయడం రాజుకు తెలియడంతో తన వల్ల అమాయకులు బలి కాకూడదని భావించి సంధి కోసం నిరాయుధుడిగా బ్రిటిష్ వారి ముందుకు రాగా బ్రిటిష్ సైన్యం సీతారామరాజుని బంధించి చెట్టుకి కట్టి 1924 మే 7వ తేదీన కాల్చి చంపింది. సీతారామరాజు అంటే ఓ మహోజ్వల శక్తి. కేవలం 27 ఏళ్ల వయసులోనే ఆయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొని సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సాధ్యమని నమ్మి భారత స్వాతంత్ర సాయుధ పోరాటంలో ఓ ప్రత్యేక అధ్యాయం లిఖించారాయన. అల్లూరి సీతారామరాజు చేసిన మన్యం విప్లవాన్ని, ఆయన దేశభక్తిని, త్యాగాన్ని గాంధీజీ 1929 జులై 18న యంగ్ఇండియా పత్రికలో ప్రస్తావిస్తూ అభినందించారు కూడా. అలాంటి విప్లవ జ్యోతి 125వ జయంతిని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జులై 4న ప్రధాని చేతుల మీదుగా 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీగా యావత్ యువతరానికి స్ఫూర్తిగా ఈ 30 అడుగుల అల్లూరి విగ్రహం నిలవబోతోంది.